నమస్కారం, వెన్కోడి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్త బస్సులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. డిప్పోలో నూతన బస్సుల ప్రారంభం. మెకానిక్ నిర్మాణ రంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న ఎమ్మెల్యే జీవి. బైక్ మెకానిక్లకు టూల్ కిట్లు పంపిణీ. వినుకొండ పట్టణం శ్రీ గుంటె ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శరవోదయ వ్రతం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నేతలు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్త బస్సులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను శనివారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండ హైదరాబాద్ సూపర్ లగ్జరీ, వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త బస్సులతో పాటు బస్టాండ్ల ఆధునీకరణపై కూడా దృష్టి పెట్టి ప్రజా రవాణాకు కొత్త రూపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదం తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న వినుకొండ ఆర్టీసీ డిపోను అన్ని హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో నూతన శకం ప్రారంభమైందని, అందుకు తగినట్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 100 అధునాతన సౌకర్యాలున్న బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం మార్పుకి నిదర్శనమన్నారు. ఆర్టీసీ యూనియన్ లీడర్లకు, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టీసీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సుమారు 400 బస్సుల్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతోటి ఆధునీకరణ. పాత డొక్కు బస్సులు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు. పల్లె వెలుగులు, గతంలో పల్లెటూర్లు కొన్ని సర్వీసులు లేకపోతే ఈరోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. పల్లెటూళ్ళకి పల్లె వెలుగు బస్సుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినుకొండ డిపో నుండి 16 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. సూపర్ లగ్జరీలు 7, ఎక్స్ప్రెస్లు 6, పల్లె వెలుగు బస్సులు 3, మొత్తం 16 బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కళకళలాడుతూ ఉంది. ఇంకా మార్పు వస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము. ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా వినుకొండలో మోడర్న్ బస్టాండ్ నిర్మాణం చేపడతాం. రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ. అందుకోసమే ఇక్కడ పెద్ద బస్టాండ్, భవిష్యత్తులో ఇది ఒక పెద్ద హబ్ గా మారబోతా ఉంది వినుకొండ. అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ బస్టాండ్ నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి గారు కూడా సూచన ప్రాయంగా ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి ఖచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త సర్వీసులు తీసుకొస్తాం, ఇంకా కొత్త బస్సులు తీసుకొస్తాం. ఆర్టీసీ డిఎం గారు, నాయక్ గారు వచ్చినాక ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడ బస్టాండ్ నీట్నెస్ పెంచారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు, కొత్త బస్సులు తీసుకొచ్చారు మన డిఎం నాయక్ గారు. ఈ సందర్భంగా డిఎం నాయక్ గారిని, వినుకొండ ఆర్టీసీ సిబ్బందిని, యాజమాన్యాన్ని, ఎంప్లాయీస్ అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త బస్సులు తీసుకొస్తాం, కొత్త సర్వీసులు తీసుకొస్తాం, ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రయాణికుల యొక్క సౌకర్యం ముఖ్యం. ఇందిరా బస్సులు కూడా తీసుకొస్తాం, కొత్తగా చెన్నై సర్వీసు తీసుకొస్తాం. భవిష్యత్తులో ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని బట్టి తీసుకొస్తాం. అలాగే కొన్ని పల్లెటూర్లకు కూడా పల్లె వెలుగు బస్సుల్ని, కొత్త రూట్స్ కూడా ప్రజల సౌకర్యార్థం సీతారాంపురం తండా కూడా కొత్త సర్వీస్ చేశాం. అట్లా ప్రజలకి, పేదవాళ్ళకి ఎక్కడ సర్వీసులు అవసరమైతే అక్కడ ఆర్టీసీ సేవల్ని మెరుగ్గా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆర్టీసీ మేనేజర్ గారు, నాయక్ గారికి
మిగిలిన సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నవతన బస్సులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి నాయకులకి మరి డిపో సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి మీడియా వాళ్ళకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 16 బస్సులు కొత్త బస్సులు వచ్చినాయి. దాంట్లో 7 సూపర్ లగ్జరీలు, 6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు వచ్చినాయి. మరి మీరు చెప్తున్నట్టుగా ఇంద్రా బస్సులు కూడా వచ్చి గ్యారేజ్లు ఉన్నాయి, అయితే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మరి వచ్చే వీక్ రిజిస్ట్రేషన్ అయితే అవి కూడా ఇనాగరేషన్ చేసుకొని తొందరలో ఇంద్రా బస్సులను కూడా ప్రారంభించుకుందాం. మరి ఇంకా కొన్ని కొత్త బస్సులు రావాల్సి ఉన్నాయి. మరి దాదాపుగా ప్రైవేట్ బస్సులు ఇంకా 15 బస్సులు రావాలి. ఆ 15 బస్సులు కూడా ఈ మంత్ ఎండింగ్ వస్తాయి. ఈ మంత్ ఎండింగ్ రావడం వల్ల విజయవాడ దాదాపుగా 31 బస్సులు 15 నిమిషాల ఫ్రీక్వెన్సీ తోటి మనం తిప్పడానికి అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇవాళ హైదరాబాద్ కు సూపర్ లగ్జరీ, వినుకొండ విజయవాడకు ఒక ఎక్స్ప్రెస్ ని మన సార్ చేతుల మీదుగా మరి ఇనాగరేషన్ చేపించాం. మరి సార్ యొక్క అండదండలుంటే మరి సార్ చెప్పినట్టుగా ఇంకా కొత్త బస్సులు రావడానికి మరి ఈ డిపో చాలా కంజెస్టెడ్ గా ఉంది. మరి ఈ డిపోని కొద్దిగా డెవలప్ చేయడానికి నూతన బస్ స్టాండ్ కట్టడానికి సార్ ప్రోత్సాహంతో అవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటూ మరి ఈ యొక్క వినుకొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనల్ అందరినీ కోరుకుంటూ మెకానిక్ నిర్మాణ రంగం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పెద్ద సంఖ్యలో బైక్ మెకానిక్లకు టూల్ కిట్లు పంపిణీ చేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన 120 మంది బైక్ మెకానిక్లకు 120 టూల్ కిట్లు మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, అందులో తమ వంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తున్నామన్నారు. విజయవాడలో వరద ఉధృతికి వేలాది వాహనాలు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేయడానికి మెకానిక్లు సరిపోవడం లేదని, ఇలాంటి తరుణంలో నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడకు వెళ్లి బైక్లకు ఉచిత మరమ్మతులు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. వారు భవిష్యత్తులో ఇదే తరహా సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని, తన అండదండలు ఎల్లప్పుడూ యువతకు ఉంటాయన్నారు. వ్యసనాల బారిన పడకుండా జనరల్ గా ఏంటంటే యూత్ ఒక ఉత్సాహంలో సరదాలకు అలవాటు పడచ్చు, ఒక దురలవాట్లకి అలవాటు పడచ్చు. అదే యూత్ ఎనర్జీని సక్సెస్ వైపు మళ్లిస్తే మంచి అలవాట్ల వైపు కష్టపడి సంపాదించడము, అలాగే పిల్లల్ని భవిష్యత్తులో బాగా చదివించాలనే లక్ష్యంతో ముందుకెళ్ళటము. కానీ మీరందరూ కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకోండి. చక్కగా నాకున్న దాంట్లో బాగుండాలా, చిన్న కుటుంబమైన ఆనందంగా ఉండాలి అంటే దురలవాట్లకి వ్యసనాలకి లోను కాకూడదు, కష్టపడి పైకి రావాలి అని ఒక లక్ష్యం ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలా మంది లక్షాధికారులైన వాళ్ళు, కోటేశ్వరులు అయిన వాళ్ళు కూడా ఒక చిన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళే. పట్టుదల ఉన్నాడు వాడు చూసుకుని వెళ్తాడు ఎవరైనా సరే. కాబట్టి ఒక పట్టుదలతో ఒక బాధ్యత ముందు మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, ప్రతి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఆ లక్ష్యంగా అందరు కూడా ఆలోచించి కష్టపడి పనిచేసి బాగా డబ్బులు సంపాదించి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా. భవిష్యత్తులో నీ ఇల్లు లేని పేదలకి రేపు ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా చేతనే సాయం చేస్తాం. అట్లాగే భవిష్యత్తులో ఆటో నగర్కే సాయం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆటో నగర్ ఫేజ్ 2 కూడా, దాన్ని కూడా ప్రభుత్వ స్థలం దొరికినప్పుడు దాన్ని కూడా పరిశీలనలో తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శివశక్తి ఫౌండేషన్ తరఫున అంటే ఆహ్వానించగానే ఈ కిట్లు పంపిణీ కోసం ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాకు బాగా నచ్చింది రేపు ఆదివారం అంటే అక్కడ వరద బాధితులు ఆ విజయవాడ ప్రాంతంలో మునిగిపోయిన అన్ని కూడా బండ్లన్నీ ఖరాబ్ అయినాయి. అది రిపేర్ చేయడానికి మెకానికల్ దాకా ఇబ్బంది పడుతున్నారు. బండ్లే వేలకు ఉంది, మొత్తం అన్ని స్టక్ అయిపోయినాయి. అవి రిపేర్ చేయడానికి మెకానికల్ సరిపోవట్లేదు. ఇలాంటి తరుణంలో మీ యూనియన్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి మేము స్వచ్ఛందంగా వెళ్ళి మేము బైక్లు రిపేర్ చేస్తాము అని మీరందరూ కూడా ముందుకొచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అరే వెళ్ళి సేవ చేయండి గుడ్, అసలు మీ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, చాలా సంతోషిస్తున్నా. కాబట్టి దానిలో ఒక ఆనందం ఉంది. బైక్ మెకానిక్లు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు వెళ్ళి ఉచితంగా వాళ్ళకి సేవ చేయడానికి వినుకొండ నుండి అక్కడికి వెళ్తున్నారంటే నాకు అంతకంటే ఆనందం లేదు. కాబట్టి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తూ
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవాభావంతో మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ, నా అండదండలు ఎప్పుడు కూడా యువతకు ఉంటాయి, మీ అందరికి ఉంటాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వినుకొండ పట్టణం శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానం నందు సర్వోదయావ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గుంట ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతున్నటువంటి శరవోదయావ్రతం విశేషంగా ఇక్కడ భాద్రపద మాసంలో విజయతిథి నాడు పూర్వాషాఢ నక్షత్రం రోజు విశేషంగా ఈ పూజ 100 అప్పాలు ఉదయం 5 గంటలకే మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి సూర్యోదయం నుండి సూర్యాస్తమం దాకా 100 అప్పాలు తయారు చేసి, మాలలు తయారు చేసి ఆ గుంట ఆంజనేయ స్వామికి సమర్పించి ఈ శరవోదయ వ్రతాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన గుడి కమిటీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు, అలాగే పూజారి గారు, ఆనంద్ గారు, వారి టీము, కమిటీ అందరు కూడా చాలా చక్కగా శ్రమించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు భక్తులందరికీ చక్కగా తీర్థ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ వ్రతాన్ని ఎంతో చక్కగా చేసినటువంటి కమిటీకి, మా మహిళలు సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గుంట ఆంజనేయ స్వామి మీ అందరి కోరికలు నెరవేర్చాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని గుంట ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వినుకొండలో జబర్దస్త్ టీం సందడి చేసింది. వినుకొండ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణపతి ఉత్సవాల కమిటీ సభ్యులు 10 సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉత్సవాలు 7వ రోజు సందర్భంగా పట్టణంలోని పాత గ్రంథాలయం బజారులో శుక్రవారం జబర్దస్త్ టీం సభ్యులు బుల్లెట్ భాస్కర్, నరేష్ తదితరులు పాల్గొని సందడి చేశారు. వినుకొండ మున్సిపాలిటీకి చెందిన ప్రజారోగ్య కార్మికులకు వినుకొండ కమిషనర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వరదలతో చిగురుటాకులా వణికిన విజయవాడ నగరాన్ని శుభ్రపరిచే ప్రయత్నాలలో చెత్తను తొలగించడం, బహిరంగ ప్రదేశాలలో క్రిమి సంహారం చేయడం, పారిశుద్ధ్య సౌకర్యాలను పునరుద్ధరించడం వంటి వాటిపై కార్మికులు చేసిన అవిశ్రాంతమైన కృషి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో మరియు ప్రభావిత వర్గాల శ్రేయస్సును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికుల ప్రయత్నాలను శ్లాఘిస్తూ విజయవాడ ప్రజలకు చేసిన అమూల్యమైన సేవలకు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ, అదే స్ఫూర్తితో వినుకొండ ప్రజానీకానికి కూడా సేవలు అందించాలని కోరుతూ చిరు బహుమతులను అందజేశారు. సొరియాసిస్తో బాధపడే వారికి ఆయుర్వేద వైద్య సేవలు అందించడం జరుగుతుందని అనువంశిక ఆయుర్వేద వైద్యులు హనుమంతరావు చౌదరి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు మాను హనుమంతరావు చౌదరి. నేను ఒక అనువంశిక ఆయుర్వేద వైద్యుణ్ణి. గత 2013 నుండి సోరియాసిస్ వ్యాధికి ఉచిత వైద్యం చేస్తున్నాను. ఇది పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలనేది నా ఆకాంక్ష. ఇది వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివ హోటల్ అండ్ లాడ్జి విఎస్ రెసిడెన్సీలో ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణానికి, 3 రోజులకి చొప్పున ఈ వైద్యం చేస్తున్నాము. ఎవరైనా బాధపడే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. నా నెంబర్ వచ్చి 9346025488. ఉచితంగా వైద్యం చేయబడను. కావలసిన వారు సంప్రదించండి. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి నిమిషం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.